నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సుల్లో 32 కేజీల గంజాయి ప్యాకెట్లను సెబ్ అధికారులు పట్టుకున్నారు. తిరుపతి వెళ్లే రెండు బస్సుల్లో ఇద్దరు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు చెప్పారు. వారిద్దర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిలో ఒకరు యువకుడు, మరొకరు మహిళ అని చెప్పారు. నెల్లూరు టు సబ్ స్టేషన్ సిఐ గారు మరియు వారి టీం అంతా కలిసి రాత్రి 11:30 నుంచి తెల్లవారు 6:30 వరకు వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర వీళ్ళు రూట్ వాచ్ చేయడం జరిగిందండి. రూట్ వాచ్లో భాగంగా వీరికి తెల్లవారుజాము సుమారు 2:30 నుంచి 3 మధ్యలో వీరికి ఒక ఆర్టీసీ బస్సు, మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్ళే ఆర్టీసీ బస్సు AP16TF 5828 నెంబరు ఆర్టీసీ బస్సులో మనకి ఒక ముద్దాయిని అరెస్ట్ చేశారు. అతని పేరు నహాస్ పడింజరత్, ఈజ్ బిలాంగ్స్ టు కేరళ స్టేట్. అతను ఈ గంజాయి, సుమారు 12 కేజీల గంజాయి ప్యాకెట్స్ని ఆయన మన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తుండగా మా వాళ్ళు సెర్చ్ చేసి అతన్ని పట్టుకున్నారు. అతని వద్దనున్న 12 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అండ్ అతన్ని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. ఇవాళ రిమాండ్ పెడతారండి. ఆ బస్సులో ఈ విధంగా తిరుపతి వెళ్తుంది అది. అక్కడికి తిరుపతి వెళ్ళిన తర్వాత ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటారట. వీడు మాత్రం నేరుగా కేరళ వెళ్ళిపోతాడు. వీడు పడింజరెత్ అనే వీడు కేరళ వెళ్ళిపోయి వీడే అమ్ముకుంటాడట. వీడు ఇక్కడ 3000కి కేజీ కొనుక్కొని దాన్ని కేరళ తీసుకెళ్ళి చిల్లరగా చేసుకొని రిటైల్స్కి అమ్ముకుంటూ ఉంటాడు, చిన్న చిన్న ప్యాకెట్స్ రూపాయన. అండ్ అనదర్ వన్ వచ్చేసి ఆ రూట్ వాచ్లో భాగంగా ఫర్దర్ రైడ్స్ కంటిన్యూ చేస్తే ఆ రూట్ వాచ్లోనే తెల్లవారు 4:30 నుంచి 5 మధ్యలో ఆర్టీసీ బస్సు, రాజమండ్రి చిత్తూరు వెళ్ళే ఆర్టీసీ బస్సు AP 032 0273 ఆర్టీసీ బస్సు తిరుపతి వెళ్ళేది. దానిలో కూడా ఈ లేడీ ఎవరైతే ఉన్నారో, అమ్మ శ్రీమతి జల్లీ దేవి అనే ఈ మహిళ దగ్గర నుంచి సుమారు 20 కేజీల గంజాయిని, డ్రై గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ ఈవిడ కూడా ఆపరేషన్ ఏంటంటే, ఈవిడ నర్సీపట్నం, ఏపీ స్టేట్ నర్సీపట్నంకి చెందిన మహిళ. ఈవిడ నర్సీపట్నం నుంచి తుని వచ్చి, తుని నుంచి రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి చిత్తూరు బస్సు ఎక్కారు. మనకి ఈ రాజమండ్రి చిత్తూరు బస్సులోనే దొరికారు ఈవిడ. ఈవిడ వద్ద నుంచి 20 కేజీల గంజాయి తీసుకున్నామండి. ఈవిడకి చింతపల్లి ఫారెస్ట్ నుంచి ఈవిడికి ఒక తెలియని వ్యక్తులు ఎవరో ఇచ్చారట. మా ఫర్దర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో ఆ ఇచ్చిన వాళ్ళు ఈమె సరికిస్తే ఈమె తీసుకెళ్ళిపోయి తిరుపతిలో హ్యాండ్ ఓవర్ చేస్తుందంట. ఎవరో వచ్చి వాళ్ళే తీసుకెళ్ళిపోతారట. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే ఆ తిరుపతి వరకు ఈమె జర్నీ చేసి అక్కడ ఇచ్చేసి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుందట. వీళ్ళు సుమారు ఆ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఆ ఫారెస్ట్ నుంచి వీళ్ళకి ఇస్తే వీళ్ళు కేజీ 3000 రూపాయలు చొప్పున